హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు తినే దోశలా కాకుండా ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ దోశ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ తోటి రేషన్ రైస్ 2 కప్పులు తీసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళను తీసుకున్నానండి. వీటిని మనం 4 అవర్స్ వరకైతే నానబెట్టుకోవాలి. మీ దగ్గర సన్న ప్రైస్ ఉన్నట్లయితే అవి కూడా తీసుకోవచ్చు. ఇలా నానిన తర్వాత మిక్సీ జారీలో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. దోశల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ కాస్త అల్లం వేస్తున్నాను, టేస్టీగా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. కాస్త వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వాటర్లో కరిగించానండి, ఒక వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి తురిమిన కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా స్వీట్ చేసుకొని దోశ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దోశలాగా వేసుకోవాలి. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినొచ్చండి. ఇలా మూత పెట్టేసుకొని దీన్ని చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ అయింది. ఇలాగే 1 బై 1గా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మనం బొబ్బట్లు ఎలా ఉంటాయో ఆ టేస్టీతోటే ఈ యొక్క దోశ కూడా ఉంటుందండి. అంత బాగుంటుంది. అడగంటుతుంది అనేసి భయపడని అవసరం లేదండి. ఆయిల్ వేస్తున్నాం కాబట్టి బాగానే వస్తుంది దోశ. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.